हाय अंडी, नेनु मी वाहनी. वेलकम टू अवर चैनल तारक वाहनी. ई चैनल लो एपी टेट सिलेबस के संबंधी एवरीडे वीडियो क्लासेस अने उंटाई. वीकली वन्स टेलीग्राम लो संडे 6 PM की आ वीक चेप्पुकुन्न सिलेबस मीद प्राक्टिस टेस्ट अनेदी उंटुंदी. अंदरू कूडा वीडियो चूसी नच्चिते मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडी. अलागे तारक वाहनी टेट एंड डीएससी टेलीग्राम ग्रूप लो जॉइन अय्यि एवरी संडे प्राक्टिस टेस्ट अनेदी रायंडी. ओकेना अंडी? मनम कम्यूनिटी लो ओक पोस्ट अयिते अप्लोड चेसामु. अंटे मन चैनल चूस्तुन्न वारु टेट डीएससी की प्रिपेर अयेवाळ्ळु ये विधंगा प्रिपेर अवुतुन्नारु, होम मेकरा लेदंटे होम मेकर विथ किड्सा लेदंटे सच वाल्यूम जॉब चेस्तू प्रिपेर अवुतुन्नारा लेदा प्राइवेट टीचर्सा लेदा अनएंप्लॉय अनि चेप्पि आ पोस्ट लो एक्कुवगा कूडा होम मेकर्से चूस्तुन्नट्टुगा पोस्ट अयिते चूपिस्तुंदंडि. चाला हैप्पीगा उंदी. ఈ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటి అంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు లేదంటే ఇంట్లో ఉండే గృహిణులు పిల్లలతో ఇబ్బంది పడుతూ కోచింగ్ కి వెళ్ళలేని పరిస్థితులు, అలాగే సబ్జెక్ట్ వైస్ టాపిక్ వైస్ ప్రిపేర్ అవ్వడానికి టైం లేని వాళ్ళందరికీ కోసం కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఈ ఛానల్ ని స్టార్ట్ చేసాం అన్నమాట. అండ్ అలాగే వీటికి తోడు ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి, మరింత అభ్యాసం అనేది మెరుగుపడుతుంది అని చెప్పి చేసాము. సో నాకైతే ఇప్పటికి కొంచెం సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. ఇంకా మీ ప్రోత్సాహం ఉంటే మరికొంత సక్సెస్ ని సాధించవచ్చు. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా అండి? ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సైకాలజీలో న్యూ టాపిక్ అండి. సైకాలజీలోనే కాదు కరెంట్ అఫైర్స్ గా కూడా యూస్ అవుతుందన్నమాట. నూతన జాతీయ విద్యా విధానం 2020. జాతీయ విద్యా విధానం మొదటిసారిగా ఎప్పుడు వచ్చింది అంటే 1968 ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ టైంలో కొటారి కమిషన్ సూచనల ఆధారంగా జాతీయ విద్యా విధానం అనేది ఏర్పాటైందండి. అయితే అది అమల్లోకి వచ్చింది అయితే 1986 అన్నమాట. సో మన ఫస్ట్ జాతీయ విద్యా విధానం ఏది అంటే 1986 జాతీయ విద్యా విధానం. ఆ విద్యా విధానం వచ్చిన తర్వాత ఇప్పటికీ అంటే దగ్గర 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విద్యా విధానం అనేది వచ్చిందండి. నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నూతన జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఆమోదం పొందింది అని అడగొచ్చు. 2020 జూలై 29 ఆమోదం పొందింది. అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉద్దేశ్యం ఏంటి అంటే అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్ ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడం అన్నమాట. జాతీయ విద్యా విధానం 2020 ఏమున్నాయి? 4 భాగాలు అండ్ వాటిలో 27 అంశాలుగా విభజించారండి. 1 పాఠశాల విద్య, 2 ఉన్నత విద్య, 3 ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు, 4 పాలసీ అమలు అన్నమాట. వీటిల్లో 27 అంశాలు అనేవి ఉన్నాయి. అయితే 1986 యొక్క విద్యా స్వరూపం ఏంటి? 10+2+3 కదా. కానీ ప్రజెంట్ మార్చిన విద్యా స్వరూపం ఏది అని అడిగితే 5+3+3+4 అండి. అందులో ఫస్ట్ ఇచ్చిన 5 వచ్చేసి పునాది దశ అన్నమాట. మళ్ళీ దీన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది, 3+2 అని. ఈ 3లో ఏముంటుందంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుందండి. నర్సరీ వచ్చేసి 3 to 4 ఇయర్స్ అంటే చిల్డ్రన్స్కి, అండ్ ఎల్కేజీ వచ్చేసి 4 to 5, యూకేజీ వచ్చేసి 5 to 6 అనమాట. అండ్ ఈ 2 ఏంటంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ అనమాట. ఇది 6 to 7, 7 to 8 ఇయర్స్ అంటే ఫస్ట్ పునాది దశ కంప్లీట్ అయ్యేసరికి విద్యార్థి యొక్క వయసు 8 ఇయర్స్ అవుతుందన్నమాట. దీని ప్రకారం 3+2 5 పునాది దశ బేసిక్ స్టేజ్ అనమాట ఇది 5. నెక్స్ట్ 3 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ 3 వచ్చేసి సన్నాహక దశ అండి. సన్నాహక దశలో 3, 4, 5 క్లాసెస్ అనేవి ఉంటాయి. 3rd క్లాసు 8 to 9 ఇయర్స్, 4th క్లాసు 9 to 10 ఇయర్స్, 5th క్లాసు 10 to 11 ఇయర్స్ అనమాట. మధ్య దశ నెక్స్ట్ మళ్ళీ 5+3+3+4 కదా, 5 అయిపోయింది పునాది దశ, నెక్స్ట్ 3 అయిపోయింది సన్నాహక దశ, దాని తర్వాత ఏంటి మధ్య దశ అనమాట, 3 ఇయర్స్. అయితే ఇది 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండి. 11 to 12 ఇయర్స్, 12 to 13 ఇయర్స్, 13 to 14 ఇయర్స్. ఇప్పటికై చిల్డ్రన్స్కి కంప్లీట్ అయిన ఏజ్ ఏంటండి, 14 ఇయర్స్. అంటే 5+3+3 కంప్లీట్ అయ్యేసరికి 8th క్లాస్కి వచ్చేసరికి 14 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ సెకండరీ స్టేజ్ అండి.
దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ కు డివైడ్ చేశారు అవేంటి 9th 10th అన్నమాట ఇక్కడ 10th వరకు చదివి ఆపేసి మళ్ళీ సెకండ్ పార్ట్ అయిన 11 12 ని కంటిన్యూ చేసుకోవచ్చు ఈ నాలుగు ఎలా కంటిన్యూ చేయాలి అనేది ఏమీ లేదు మధ్యలో ఇక్కడ చదివి ఆపేసినా నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట అది ఒకటి గుర్తు పెట్టుకోండి సెకండరీ స్టేజ్ వచ్చేసి 4 అన్నమాట 9 10 11 12 అయితే ఇది కంప్లీట్ అయ్యేసరికి విద్యార్థి యొక్క వయసు 18 ఇయర్స్ అండి 18 ఇయర్స్ ఓకేనా అండి థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి 12th అవుతదన్నమాట దీని బట్టి చూస్తే 5+3+3+4 విధానం అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ అయితే పునాది దశలో ఏ రకంగా అభ్యాసనం అనేది ఉంటుందంటే ఆటలు క్రీడల ద్వారా అభ్యాసనం ఉంటుందండి సన్నాహక దశలో ఆటలు ఆవిష్కరణ ద్వారా అభ్యాసనం ఉంటుంది మధ్య దశలో విషయాల్లోని భావనలను అభ్యసించే విధంగా ఉండాలి సెకండరీ దశలో జీవనోపాధి విద్య అనేది ఉండాలి ఈ రకంగా ఈ పునాది సన్నాహక మధ్య సెకండరీ దశల్లో ఉండాలన్నమాట నెక్స్ట్ నూతన విద్యా విధానం ప్రకారం బాలలు అంటే ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు 3 టు 18 ఇయర్స్ అండి ఇది ఇంపార్టెంట్ అండి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనం బాలలు అంటే 6 టు 14 అని చెప్పేస్తాం అవునా కదా మళ్ళీ WHO ఆధారంగా వేరేగా చెప్తాం కానీ ఆ రెండు కాదు ఇది గుర్తుపెట్టుకోండి నూతన విద్యా విధానం ప్రకారం అని గుర్తుపెట్టుకోండి 3 టు 18 ఇయర్స్ ఓకేనా అండి నెక్స్ట్ 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అండి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో చెప్పారన్నమాట 8 వరకు కూడా కొనసాగించవచ్చు కానీ 5 వరకు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్నమాట మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి ఇంకా వేరే ఏ సబ్జెక్ట్స్ అయినా సరే ఇంగ్లీష్ లేకపోతే ఇంకేదైనా సరే ఒక సబ్జెక్ట్ గానే బోధించాలి అర్థమవుతుంది కదండి అలాగే త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తూనే సంస్కృతాన్ని కూడా ప్రతి స్థాయిలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకోవాలని చెప్పి అన్నారన్నమాట ఇది బోధనకి సంబంధించి నెక్స్ట్ సెకండరీ స్థాయిలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయాలి అని చెప్పి అన్నారండి అయితే ఎగ్జామ్స్ అనేవి ఏ రకంగా ఉంటాయంటే కేవలం 3 5 8 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి 10 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి అన్నారు నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలు జీడీపీలో 6% నిధులను విద్యకు కేటాయించాలి ఇంపార్టెంట్ అండి ఎంత శాతం అంటే 6% అలాగే విద్యాపరంగా వెనుకబడిన జోన్లు SEZ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ అన్నమాట వీటిల్లో విద్యా మండలిని ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో విద్యా వ్యయాన్ని ఖర్చు చేయాలి అంటే 2:1 అండి కేంద్రం 2 రాష్ట్రం 1 2:1 నిష్పత్తిలో విద్యా వ్యయాన్ని ఖర్చు చేయాలి 2030 నుండి ఉపాధ్యాయ కనీస అర్హత 4 సంవత్సరాలు బీఈడీ ఉండాలి అని చెప్పన్నారండి అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా బీఈడీ ప్రవేశ పరీక్షలు అనేవి నిర్వహించాలి అని చెప్పి అన్నారు ఉపాధ్యాయులకు సంవత్సరంలో ఎన్ని గంటలు తగ్గకుండా శిక్షణ ఇవ్వాలంటే 50 గంటలండి CENEP కమిటీ ఫర్ ఇవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ CENEP ఇది ఏ రకంగా వచ్చింది ఏం చేసింది ఇప్పుడు మనం చూద్దాం 2020 విద్యా విధానానికి సంబంధించి 2015లో ఈ కమిటీ సూచనలు చేసి ఏ కమిటీ CENEP కమిటీ సూచనలు చేసి 2016లో నివేదికనిచ్చింది అయితే ఈ కమిటీ CENEP కమిటీ అనేది ఎవరి అధ్యక్షన ఉంది అంటే టీఆర్ఎస్ సుబ్రహ్మణ్యన్ అండి ఈయన కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి అనమాట ఓకేనా అండి ఇంతటితో అయితే మనకి నూతన జాతీయ విద్యా విధానం పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం ఓకేనా అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ